ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం తిరువూరులో గత నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు సభ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆయన సోదరుడు చిన్ని మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. తిరువూరు టీడీపీ ఆఫీస్ సాక్షిగా అన్నదమ్ముల మధ్య వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. కేశినేని నాని చిన్ని వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. చంద్రబాబు సభ ఏర్పాట్లను చిన్ని స్వయంగా పర్యవేక్షించడం ఎంపీ నానికి మింగుడు పడలేదు. ఆ క్రమంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణను టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. తిరువూరు సభ ఏర్పాట్లు కేశినేని చిన్నికి అప్పగించి ఆ ఏర్పాట్లకు కేశినేని నానిని దూరంగా ఉండాలని ఆదేశించింది. అదే సమయంలో విజయవాడ ఎంపీ స్థానం నుంచి కొత్త అభ్యర్థికి అవకాశమిస్తామని ఎంపీ నానికి సంకేతాలు పంపింది. దాంతో టికెట్ గల్లంతైన కేశినేని నాని వైసీపీ బాట పట్టారు. మొదటి నుంచి టీడీపీ అధిష్టానం కేశినేని నానిని కాదని తమ్ముడు చిన్నీకి ఇవ్వాలన్న ఆలోచనలో ఉందన్న ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇటు టీడీపీ నుంచి తమ్ముడు కేశినేని చిన్ని, వైసీపీ నుంచి అన్న కేశినేని నాని విజయవాడ ఎంపీగా తలపడే పరిస్థితి కనిపిస్తోంది. అయితే కేశినేని చిన్ని అభ్యర్థిత్వాన్ని టీడీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అదలా ఉంటే కేశినేని నాని వెళ్తూ తన వెంట తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసును వైసీపీలోకి తీసుకువెళ్లారు. ఆయనకు వైసీపీ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేయించారు. మరోవైపు తిరువూరులో ఘర్షణ సమయంలో కేశినేని చిన్ని తన పక్షాన నిలిచిన ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దేవదత్తుకు టికెట్ దక్కేలా ప్రయత్నిస్తున్నారు. దేవదత్తుకు టికెట్ దక్కని పక్షంలో అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉన్న కులికపూడి శ్రీనివాసరావు పేరును ప్రతిపాదిస్తున్నారు. వారిలో ఎవరికి తిరువూరు టీడీపీ టికెట్ దక్కినా గెలుపు బాధ్యతలు కేశినేని చిన్నికి పెద్ద పరీక్షే పెట్టనున్నాయి. మొత్తం మీద కేశినేని బ్రదర్స్ కి అటు విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో విజయంతో పాటు తిరువూరు సీటు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. మరి చూడాలి ఎవరిది పై చేయి అవుతుందో.